హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కొత్త ప్రాసెస్లో పానీపూరీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. అంటే ఈ రెసిపీలో మనం ఎక్కడా కూడా ఆయిల్ని అసలే యూజ్ చేయమండి. అలాగే స్టఫింగ్ కూడా ఆలు లేకుండా ప్రిపేర్ చేస్తాం. ఈవెన్ మనం పూరీలని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అసలు ఆయిల్ కానీ డీప్ ఫ్రై కానీ ఈ ప్రాసెస్ ఏమీ యూజ్ చేయమండి. అయినా కూడా పర్ఫెక్ట్ క్రిస్పీ పూరీలని తయారు చేయవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇలాంటి పర్ఫెక్ట్ హెల్దీ పానీపూరిని ప్రిపేర్ చేయవచ్చు. ముందు మనం కావలసిన పానీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందు చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చిక్కటి చింత పులుసుని మనం ఇందులో ఉంచి తీసి ఈ పులుసునంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర అలాగే పుదీనా కలిపి ఒక కప్పు దాకా అందులో వేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర అలాగే 5-6 మిరియాలని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు దాకా వాటర్ని వేసుకొని దీన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందు తీసిన చింతపండు పులుసులోకి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఇలా అడుగున కొంచెం పల్ప్ లాగా ఉంటుంది కదండి, సో అందులో కూడా కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం వాటర్ని వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 స్పూన్ దాకా కారంని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూను చాట్ మసాలా అలాగే 1/2 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. మనం ఇందులో మిరియాలని గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా పెప్పర్ పౌడర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి. అలాగే మళ్ళీ టేస్ట్ చూసి పులుపు కానీ లేదంటే సాల్ట్ తక్కువ ఉంటే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీలో కావాల్సిన పానీ రెడీ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ మనం ఆలు లేకుండా స్టఫింగ్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ముందు దీనికోసం 1 కప్పు దాకా వైట్ బటానీని 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కనీసం 6 గంటల పాటు నానబెట్టుకుంటేనే మనకి బటానీలు చాలా త్వరగా కుక్ అవుతాయండి. ఇప్పుడు వీటిని వాటర్తో సహా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ఆలూని యూస్ చేయకుండా ఆలు ప్లేస్లో మనం స్వీట్ పొటాటోని యూస్ చేస్తున్నామండి. మనం హెల్త్ వైజ్ చూసుకున్నా కూడా ఆలు కంటే స్వీట్ పొటాటో చాలా హెల్దీ. అలాగే టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి పైన ఉన్న పొట్టుని ఈ విధంగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బటానీలో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్వీట్ పొటాటో లేకుంటే ఈ ప్లేస్లో క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వైట్ బటానీ ప్లేస్లో మనం గ్రీన్ బటానీని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోని 1/2 స్పూన్ దాకా ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 6 విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దాం. బటానీ అలాగే స్వీట్ పొటాటో రెండు కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇవి ఇంకా మెత్తగా అయ్యేలాగా మనం మ్యాష్ చేసుకోవాలి. బటానీ బాగా మెత్తగా ఉడికించుకోవాలండి, లేదంటే ఒక్కోసారి డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్నంతా కూడా ఇలా మెత్తటి మిశ్రమం లాగా తయారు చేసుకున్నాక ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్ దాకా కారంని వేసుకోవాలి. స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇలా కారంని 1 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 స్పూన్ దాకా పసుపు అలాగే 1 నిమ్మకాయని కూడా రసం తీసి ఇందులో వేసుకోవాలండి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పానీపూరిలోకి కావాల్సిన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై లేకుండా క్రిస్పీ పూరీలని ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీటి కోసం మనం మార్కెట్లో దొరికే ఇలా పానీపూరి పాపడ్ని తీసుకోవాలండి.
మనం ఇంట్లో పిండి కలుపుకొని పానీపూరీలని ప్రిపేర్ చేయాలి అంటే మనకి అట్లీస్ట్ 1 అవర్ టైం పడుతుందండి. సో పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా మనం ఇలా బజార్లో దొరికే పాపడ్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఒక ప్యాక్ వచ్చేసి 30 రూపీస్ దాకా ఉంటుంది, కానీ ఇందులో మనకి 60 పాపడ్స్ దాకా వస్తాయి. కానీ రెగ్యులర్గా ఇవి చేయాలన్నా కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటామండి. కానీ ఈరోజు అలా ఆయిల్ లేకుండా వీటితోటి పానీపూరీలని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల దాకా సాల్ట్ని కానీ లేదంటే సన్నగా ఉండే ఇసుకని కానీ వేసుకోవాలండి. ఇక్కడ నాకు ఇసుక అవైలబుల్లో లేదు కాబట్టి నేను సాల్ట్నే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద ఉంచి ఈ ఉప్పునంతా కూడా గరిటెతో కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. అంటే ఇక్కడ సాల్ట్ అనేది మనకి బాగా హీట్ మీద ఉండాలి. 2 to 3 మినిట్స్ పాటు ఇలా ఉప్పుని మనం వేడి చేస్తూ ఉండాలండి. 2 to 3 మినిట్స్ తర్వాత ఉప్పు బాగా వేడెక్కిందో లేదో మనం ఒకసారి చెక్ చేయాలండి. ఉప్పు కొంచెం హీట్ తక్కువగా ఉంటే మనకి పానీపూరీలు అంత బాగా పొంగవండి. సో ఉప్పు బాగా వేడెక్కాక ఇందులో మనం తీసుకున్న పాపడ్స్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కంటిన్యూస్గా గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా గరిటెతో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటేనే హీట్ అనేది ఈవెన్గా ఫామ్ అవుతుందండి. అలాగే ఇవి వేశాక ఒక 10 సెకండ్స్ పాటు పొంగవండి. 10 సెకండ్స్ తర్వాత హీట్ ఈవెన్గా ఫామ్ అవుతుందండి. అప్పుడు ఈ పాపడ్స్ ఈ విధంగా పొంగడం స్టార్ట్ అవుతుంది. చూడండి, సాల్ట్ బాగా వేడి మీద ఉండడం వల్ల పూరీలు వాటంతటవే ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా కొంచెం పొంగాక మళ్ళీ గరిటెతో వీటిని కలుపుతూ ఉండాలండి. అంటే ఇవి మనకి నార్మల్ పానీపూరీలు ఎంత సైజులో అయితే ఉంటాయో ఆ సైజ్ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉంటే పూరీలు బాగా పొంగుతాయండి. ఇవి ఎక్కువ టైం కూడా అసలే తీసుకోవండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పటికంటే కూడా ఇలా సాల్ట్లో వేయించడం వల్ల చాలా తక్కువ టైం తీసుకుంటాయి. ఇందులో మనం ఎలాంటి ఆయిల్ని యూజ్ చేయట్లేదు కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఈ పానీపూరిని ఎంజాయ్ చేయొచ్చండి. ఒకవేళ మీరు కావాలి అంటే వీటిని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే స్వీట్ పొటాటో ప్లేస్లో నార్మల్ బంగాళాదుంపని తీసుకున్నా కూడా ప్రాసెస్ మొత్తం సేమ్ అండి. మనకి ఎగ్జాక్ట్ బయట బండి మీద దొరికే పానీపూరి ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా పాపడ్స్ని కూడా ఇలా సాల్ట్లో వేసుకొని పూరీలు పొంగే వరకు ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా అన్ని పూరీలని చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తుంటే నార్మల్ పూరీలాగే అంటే ఆయిల్లో వేయించుకున్న వాటిలాగే ఉన్నాయి కదండి. ఈ పూరీల టేస్ట్ అయినా క్రిస్పీనెస్ అయినా రెగ్యులర్ పూరీలాగే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో. మనకి పర్ఫెక్ట్ పూరీ కూడా రెడీ అయిపోయినట్టే అండి. సో మనకి కావాల్సిన పూరి, స్టఫింగ్, అలాగే పానీ అన్నీ కూడా రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా మనం పానీపూరిని ఎంజాయ్ చేయడమే. సో ఫ్రెండ్స్, ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే పానీపూరి కాకుండా ఓసారి ఇలా అస్సలు ఆయిల్ లేకుండా హెల్దీగా పానీపూరిని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మీరు దీన్ని ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేశారు అంటే ఎవ్వరూ నమ్మరండి. పూరీలు అయితే అంత బాగా అంత క్రిస్పీగా చాలా బాగా కుదురుతాయి. అలాగే స్టఫింగ్ కూడా ఎప్పుడు ఆలుతోటే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా స్వీట్ పొటాటోతో కానీ లేదంటే క్యారెట్స్, బీన్స్తో కానీ ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకి సర్వ్ చేయండి. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.